Hey guys, welcome back to my channel Cricket and Pro Kabaddi updates kosam. So please mana channel ni subscribe chesukoni pakkane unna bell icon kuda activate chesukondi. IPL 2024 bhaganga December nello mini auction jaragundi. అయితే ఈ ఆక్షన్ కి ముందు నవంబర్ 15 లోను అన్ని జట్లు కూడా తమ ఏ ఆటగాళ్ళని రిటైర్ చేసుకుంటున్నారు అలానే ఏ ఆటగాళ్ళని ఆక్షన్ కి రిలీజ్ చేస్తున్నారు అన్న లిస్ట్ ని BCCI కి అందజేయవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో RCB టీం ఏ ఆటగాళ్ళని రిటైర్ చేసుకోబోతున్నారు అలానే ఏ ఆటగాళ్ళని ఆక్షన్ కి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అలానే ఆక్షన్ కోసం వేల దగ్గర ఎంత పర్సు ఉంటుంది సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇక వీడియోలో ముగించింది విరాట్ కోహ్లీ అండ్ గ్లెన్ మాక్స్వెల్ బాగా పర్ఫామ్ చేస్తే బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్ మాత్రమే ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఈ నలుగురి ఆటగాళ్ళని విడిచిపెట్టేస్తే మిగతా ఏ ఆటగాడు కూడా ఫుల్ సీజన్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. అయితే ఐపీఎల్ 2023 స్టార్టింగ్ ముందు ఆర్సీబీ స్క్వాడ్ లో 25 మంది ఆటగాళ్ళు అయితే ఉన్నారు. అయితే సీజన్ మధ్యలో అండ్ సీజన్ కి ముందు ఆర్సీబీ స్క్వాడ్ లో నలుగురి ఆటగాళ్ళకి ఇంజురీస్ అయ్యాయి. ఆ నలుగురి స్థానంలో మరో 4 ప్లేయర్స్ రిప్లేస్మెంట్ గా వచ్చారు. ప్రెజెంట్ ఆర్సీబీ టీమ్ లో 29 మంది ఆటగాళ్ళు అయితే ఉన్నారు. అయితే ఈ సీజన్ లో ఆర్సీబీ టీమ్ లో ఇంజురీ అయిన ఆటగాళ్ళు ఎవరు వాళ్ళకి ఎవరు రిప్లేస్మెంట్ గా వచ్చారు చూసుకుంటే ముందుగా విల్ జాక్స్ కి రిప్లేస్మెంట్ గా మిచెల్ బ్రేస్వెల్ అయితే వచ్చాడు. ఆల్నే రజత్ పడిదార్ కి రిప్లేస్మెంట్ గా విజయ్ కుమార్ వైశాఖ్ అయితే వచ్చాడు. అండ్ రీసి తుప్లీ కి రిప్లేస్మెంట్ గా వైన్ పార్నల్ అయితే వచ్చాడు. చివరికి డేవిడ్ విల్లీ కి రిప్లేస్మెంట్ గా కేదార్ జాదవ్ అయితే వచ్చాడు. ఇక ఆర్సీబీ టీమ్ రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ విషయానికి వచ్చేస్తే విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్, ఫాబ్ డుప్లెసిస్, వనీడు అసరంగా, రజిత్ పడిదార్, వైన్ పార్నల్, కరణ్ శర్మ, మిచెల్ బ్రేస్వెల్, విల్ జాక్స్, రజన్ కుమార్, అవినాష్ సింగ్, సోను యాదవ్, హిమాన్షు శర్మ, మనోజ్ బి అండ్ విజయ్ కుమార్ వైశాఖ్ ఈ 16 మంది ఆటగాళ్ళని ఆర్సీబీ టీమ్ రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళ గురించి మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్, ఫాబ్ డుప్లెసిస్, సో వీళ్ళంతా కూడా టీమ్ లో కీలకమైన ఆటగాళ్ళు. అలానే వనీడు అసరంగా తిన ప్రైజ్ ఎక్కువైనప్పటికీ తిన 2022 ఐపీఎల్ లో ఆర్సీబీ టీమ్ తరఫున హైయెస్ట్ వికెట్ టేకర్. అలానే ప్రెసెంట్ T20 ఫార్మాట్ లో కూడా అసరంగా ఒక కీలక స్టార్ ఆటగాడు కాబట్టి సో తన ప్రైజ్ ఎక్కువైనప్పటికీ ఇతన్ని ఆర్సీబీ టీమ్ రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళకి తోడు రజిత్ పడిదల్ లాంటి ఒక యువ ఆటగాడిని ఖచ్చితంగా ఆర్సీబీ వదులుకోదు. అలానే రీసీ డూప్లికి రిప్లేస్మెంట్ గా వచ్చిన పార్నల్ కూడా 7 మ్యాచ్ లో 9 వికెట్లు తీసుకుని చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ తన ప్రైజ్ కూడా 75 లక్షలే కాబట్టి సో ఖచ్చితంగా ఇతన్ని కూడా రిటైన్ చేసుకుంటారు. అలానే కరణ్ శర్మ లాంటి ఇండియన్ స్పిన్నర్ అయితే రిటైన్ చేసుకుంటారు. వీళ్ళతో పాటు ఫారెన్ ఆటగాళ్ళైన మిచెల్ బ్రేస్వెల్ తో పాటు విల్ జాక్స్ ని కూడా ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు. ఈ సీజన్ ఐపీఎల్ లో మిచెల్ బ్రేస్వెల్ ఎండ్ ఆఫ్ ది సీజన్ లో వచ్చి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ విల్ జాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు. అండ్ తన T20 క్రికెట్ లో ఎలాంటి నాక్స్ ఆడతాడో అందరికి తెలిసింది. వీళ్ళతో పాటు డొమెస్టిక్ లో బాగా పర్ఫామ్ చేసిన రజన్ కుమార్, అవినాష్ సింగ్, సోను యాదవ్, హిమాన్షు శర్మ, విజయ్ కుమార్ అండ్ మనోజ్ బాన్గడే ఈ ఆటగాళ్ళని ఆర్సీబీ టీమ్ రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఆర్సీబీ టీమ్ రిలీజ్ చేసే ఆటగాళ్ళ విషయానికి వచ్చేస్తే హర్షల్ పటేల్, దినేష్ కార్తిక్, జాస్ అజలుడ్, అనుజ్ రావత్, షాబాజ్ అహ్మద్, కేదార్ జాదవ్, మైపాల్ లోమ్రోర్, డేవిడ్ విల్లీ, ఫిన్ అలెన్, రీసి తుప్లీ, సిద్ధార్థ్ కౌల్, సుయాస్ ప్రభుదేశాయ్ అండ్ ఆకాశ్ దీప్ ఈ 13 మంది ఆటగాళ్ళని ఆర్సీబీ టీమ్ రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ముందుగా హర్షల్ పటేల్, అయితే హర్షల్ పటేల్ ని 2022 ఆక్షన్ లో 10.75 కోట్లకి ఆర్సీబీ టీమ్ అయితే బై చేసింది. ఈ సీజన్ ఐపీఎల్ లో హర్షల్ పటేల్ 14 మ్యాచ్లు ఆడి దాంట్లో కేవలం 13 వికెట్లు మాత్రమే తీసుకుని విఫలమయ్యాడని చెప్పాలి. అలానే ప్రెసెంట్ హర్షల్ పటేల్ ఇండియా టీమ్ లో కూడా లేడు. అండ్ డొమెస్టిక్ క్రికెట్ లో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఇతన్ని ఆక్షన్ కి రిలీజ్ చేయాలని ఆర్సీబీ టీమ్ అయితే భావిస్తుంది.
అండ్ ఈసారి ఆక్షన్ లో చాలా మంది ఇండియన్ పేసర్స్ షార్దుల్ ఠాకూర్ ఇంకా చాలా మంది ఆటగాళ్లు వస్తున్నారు కాబట్టి అందుకని వీళ్ళు హర్షల్ పటేల్ ని రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఆ తర్వాత దినేష్ కార్తిక్, అయితే దినేష్ కార్తిక్ ని మెగా ఆక్షన్ లో 5 కోట్ల 50 లక్షలకి ఆర్సీబీ టీం అయితే బై చేసింది. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో దినేష్ కార్తిక్ మంచి ఫినిషింగ్ ఇచ్చి ఆర్సీబీ టీం కి ఎన్నో అద్భుత విజయాలు అయితే అందించాడు. కానీ ఈ సీజన్ లో పూర్తిగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్లు ఆడి దాంట్లో కేవలం 140 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇతన్ని వదిలేయాలని ఆర్సీబీ టీం అయితే భావిస్తుంది. అలానే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ అయిన జాస్ అజలుడ్డిన్ కూడా ఆక్షన్ కి రిలీజ్ చేయాలని ఆర్సీబీ టీం అయితే అనుకుంటుంది. ఇతన్ని గత సీజన్ ఆక్షన్ లో 7 కోట్ల 75 లక్షలకి ఆర్సీబీ టీం అయితే బై చేశారు. లాస్ట్ సీజన్ లో తిను మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. కానీ ఈ సీజన్ లో ఇంజురీ కారణంగా పూర్తి సీజన్ కి అయితే దూరం అయ్యాడు. అయితే ఈసారి ఆక్షన్ లోకి ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, కగిసో రబడా ఇలాంటి స్టార్ ఫారెన్ పేసర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళలో ఒక ఆటగాడిని తీసుకోవాలని ఆర్సీబీ టీం అయితే భావిస్తున్నారు. దాంట్లోనూ మిచెల్ స్టార్క్ పైన ఆర్సీబీ టీం ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అతనికి కావాలంటే కనుక కొంత ఎక్కువగా పర్స్ కూడా ఉండాలి. సో ఈ క్రమంలో హేజల్వుడ్ ని రిలీజ్ చేసి వాళ్ళ పర్స్ ని కూడా పెంచుకోవాలని ఆర్సీబీ టీం అయితే భావిస్తుంది. అలానే ఇండియన్ వికెట్ కీపర్ ఆటగాడైన అనుజ్ రావత్ ని కూడా ఆక్షన్ కి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇతన్ని 3 కోట్ల 40 లక్షలు పెట్టి ఆర్సీబీ టీం అయితే బై చేశారు. అయితే ఈ సీజన్ ఐపీఎల్ లో తిను 9 మ్యాచ్లు ఆడితే దాంట్లో కేవలం 91 పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు. ఇతనికి ఛాన్సెస్ కల్పించినా గానీ బట్ తిను మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోయాడు. సో ఈ కారణంగా ఇతన్ని రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత షాబాజ్ అహ్మద్ లాంటి ఇండియన్ ఆల్రౌండర్ ని కూడా ఆర్సీబీ టీం రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సీజన్ ఐపీఎల్ లో తిని 10 మ్యాచ్లు ఆడితే దాంట్లో కేవలం 42 పరుగులతో పాటు ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అయితే ఇతన్ని ఆక్షన్ లో 2 కోట్ల 40 లక్షలు పెట్టి ఆర్సీబీ టీం అయితే బై చేశారు. ఇతన్ని కూడా మాక్సిమం రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఆ తర్వాత డేవిడ్ విల్లీ కి రిప్లేస్మెంట్ గా వచ్చిన కేదార్ జాదవ్ ను కూడా ఆర్సీబీ టీం ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. అండ్ ఇండియన్ డొమెస్టిక్ ఆటగాడైన మైపార్ రూమ్రోన్ ను కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇతన్ని మెగా ఆక్షన్ లో 95 లక్షలు పెట్టి ఆర్సీబీ టీం అయితే బిడ్ చేశారు. ఈ సీజన్ ఐపీఎల్ లో తిను 12 మ్యాచ్లు ఆడి దాంట్లో కేవలం 135 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఈ స్టాట్స్ చూస్తుంటే ఆర్సీబీ టీం ఇతన్ని కూడా రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత ఆక్షన్ లో బై చేసిన డేవిడ్ విల్లీ ని కూడా వీళ్ళు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇతన్ని ఆక్షన్ లో 2 కోట్లు పెట్టి ఆర్సీబీ టీం అయితే బై చేశారు. ఈ సీజన్ ఐపీఎల్ లో తిను 4 మ్యాచ్లు ఆడి దాంట్లో కేవలం 3 వికెట్లు తీసుకున్నాడు. ఇతన్ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఫారెన్ యంగ్ ప్లేయర్ అయిన ఫిన్ అలెన్ ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇతన్ని ఆక్షన్ లో ఆర్సీబీ టీం 80 లక్షలు పెట్టి అయితే బై చేశారు. ఆల్రెడీ వీళ్ళ టీమ్ లో విల్ జాక్స్ లాంటి ఫారెన్ బ్యాటర్ అయితే ఉన్నాడు. సో వీళ్ళు ఫిన్ అలెన్ ని రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలానే రీసీ తుప్పులిని కూడా వీళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ ఇండియన్ యంగ్స్టర్స్ అయిన ఆకాష్ దీప్, సిద్ధార్థ్ కౌల్, సుయాస్ ప్రభుదేశాయ్ లాంటి ఆటగాళ్ళని కూడా వీళ్ళు రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 13 మంది ఆటగాళ్ళని ఈసారి ఆక్షన్ కి ఆర్సీబీ టీం రిలీజ్ చేయవచ్చు. ఇక మీరేమనుకుంటున్నారు, ఆర్సీబీ టీం ఏ ఆటగాళ్ళని రిటర్న్ చేసుకుంటే బాగుంటుందో మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.